సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విడంబరంలో పర్సంటేజ్ పెరిగింది, 6% కలిసి వచ్చింది గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు అనేది ఒకటి. ఇంకోవైపు నుంచి చూస్తే ఆ ఎడ్జ్ మాది అని చెప్పని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాల విషయంలో, ముఖ్యంగా మహిళల విషయంలో విపరీతంగా ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ పెరగడం అనేది వైఎస్ఆర్సీపీకి, అధికార పార్టీకి కలిసి వస్తుంది అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? పిఠాపురంలో పెరిగినటువంటి పర్సంటేజ్ ఎవరికి మేలు చేయబోతుంది? పిఠాపురంలో మీరు అన్నట్టు ఇందాక మనం మర్చిపోయినది, మండల వైజ్ సీనియర్ నాయకుల్నే వేశారు. అవును. అలాగే మండల వైజ్ లారీలతో ఫండింగ్ కూడా తెచ్చారు. అలాగే మండలం వైజ్ లారీలతో మద్యం డంప్ చేశారు. ఇట్లా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, సైన్యాధ్యక్షుడు యుద్ధం చేయాలంటే, జనరల్స్ యుద్ధం చేయాలన్నా కింద సైన్యం ఉండాలి కదా. అవును. ఆ సైన్యం ఎక్కడుంది? లేదు కదా. లేదంటారా? ఆ సైన్యం లేదనే వీళ్ళందరినీ పంపించి నీకు ఆ పదవి ఇచ్చేస్తాను, నీకు ఈ పదవి ఇచ్చేస్తానని చెప్పి ప్రలోభాలు పెడుతూ అన్ని రకాలుగా చేశారు తప్పితే నిజమైన సైన్యం లేదక్కడ. అది పరిస్థితి. కానీ అంటే ఒకటి, మీరు చెప్పినదే నిజం అనుకున్నప్పటికీ కూడా వంగాగీత కూడా అక్కడ ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నారు ప్రస్తుతం. 2009 ఎలక్షన్స్లో వంగాగీత చేతిలో మీరు ఓడిపోయారు, 1000 ఓట్ల తేడాతో అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అయితే ఏకంగా 3వ స్థానంలో ఉన్నారు ఆ రోజు. సో అప్పుడు ఈక్వేషన్ ప్రకారం చూస్తే అభ్యర్థిగా వంగాగీత అక్కడ బలమైనటువంటి నాయకురాలు అనుకోవడానికి ఆస్కారం లేదా? ఆమెకు సైన్యం లేదని మనం ఎలా అనగలుగుతాం? వంగాగీత అన్నది నాన్లోకల్ అండి, ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి. దట్టు 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే చేసింది అవి. 2014లో నేను గెలిచాను. 2014 నుంచి 2019 వరకు పిఠాపురం నియోజకవర్గంలో కనపడలేదు, వాళ్ళ ఊర్లో ఉంది అవి. మళ్ళీ 2019లో జగన్ మాయలో మళ్ళీ ఎంపీ అయింది ఆవిడ. 2019 నుంచి మొన్న ఎలక్షన్ వరకు ఆవిడ కనపడలేదు. ఈవెన్ కరోనా సమయంలో కూడా కనీసం ప్రజలను పలకరించడానికి కూడా రాలేదు. ఆ కరోనా టైంలో నేను దగ్గర 170 PP సీట్లతో తిరిగాను నియోజకవర్గం అంతా కూడా 2 ఇయర్స్. ఓకే. ప్రజలు కూడా గమనిస్తారు ఎవరు మనకి మేలు చేసే వ్యక్తులు ఉన్నారు, మనల్ని గట్టిగా పిలిస్తే పలికివాళ్ళు ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా డిస్కషన్ అవుతుంటది. ఓటు ఉట్నే వేసారు. ఆ యాంగిల్ ఆలోచన చేసుకుంటే వంగాగీత అనే వ్యక్తి ఓన్లీ పదవి కోసం వస్తుంది తప్పితే వేరే కోసం కాదు, అవినీతి కోసం తప్పితే వేరే కోసం కాదు, మన గురించి రాదన్నది ప్రజల్లో బలీయంగా. నేను గత 7-8 నెలల నుంచి కూడా నేను ప్రజలను కూడా అడిగాను ప్రశ్నలు, ఎవరన్నా సరే తిరగబడండి, వర్మ తప్పు చేసినా తిరగబడండి, గీత తప్పు చేసినా తిరగబడండి, దొరబాబు తప్పు చేసినా తిరగబడండి అని చెప్పి నేను ప్రజల్లో బలీయంగా దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. దాని ఫలితమే ఈ మధ్యన మొన్న 3-4 గ్రామాల్లో బయటికి తరిగి కొట్టారు ఎలక్షన్ రోజున కూడా. ఓకే. ప్రజలు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు రాలేదన్నది చాలా కోపంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళు పలకరించవలసింది పని ఉన్నా లేకపోయినా కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్ని మనం పలకరించవలసిన బాధ్యత ఉంటుంది ఓటేసిన ప్రజల్ని. ఆ బాధ్యత ఆవిడ విస్మరించింది కాబట్టి ఈవేళ ప్రజలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కూడా లారీలతో డబ్బు పంపించారు, లారీలతో మద్యం తీసుకొచ్చారు, ఎలక్షన్ రోజును కూడా, పోలింగ్ రోజును కూడా రకరకాల ప్రయోగాలు జరిగినాయి. అభ్యర్థి ఫోటోలు కనబడకుండా, కొన్ని చోట్ల పవర్ కట్ అని, కొన్ని చోట్ల అసలు ఓటింగ్కి వెళ్ళేటువంటి క్రమంలో ఓటర్లని నిలువరించేటువంటి ప్రయత్నం జరిగిందని, అలానే జెండాలు కానీ రంగులు కానీ ఏదో బట్టలు కట్టుకున్న వాటి మీద కూడా చర్చ జరిగింది. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? కేవలం మీడియాలో వచ్చినటువంటి హైప్గానే చూడాలా? ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మెడలో టవల్ వేసుకోవడంలో తప్పు లేదు. పల్లెటూరులో ఇంచుమించు అందులో వేసవికాలంలో ప్రతి ఒక్కరూ టవల్ ఉంటుంది. నాకు కూడా చిన్న టవల్ ఉంటుంది. నాకు కూడా ఆ టవల్ పవన్ కళ్యాణ్ గారు ఒకటి 2 సినిమాల్లో ఆయన వాడారు. అంచేత వాళ్ళ యొక్క ఫేవరెట్స్ అందరూ కూడా ఇవి వాడుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. జనసేన కండువా అన్నది సెపరేట్ గా ఉంటుంది, ఒకవైపు సింబల్, రెండవైపు పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఉంటుంది, అది కండువా. అంటే టవల్కి కండువాకి తేడా తెలియని వ్యక్తి ఎవరంటే మన వంగగీత. ఆవిడ ఏంటంటే ఓడిపోతున్నామని అర్థమైపోయి ప్రజలు ఎక్కడికెక్కడ తిరస్కరిస్తున్నారు అన్నది అర్థమైపోయింది. ఎక్కడ 4-5 గ్రామాల్లో బయటికి పంపించేశారు. అయిపోయి అక్కడికి కనీసం అందరూ అక్కడికి ఎలా వచ్చారంటే వాటర్స్ గ్లాస్ కొట్టేయండి అని అడిగే పరిస్థితికి ఆవిడని వచ్చారు. దాంతో ఆవిడ ఇంకా ఆ ఇబ్బందులు ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. ఏంటి మీ అంచనా ఏంటి? ఓడిపోతున్నారు అని మీరు తేల్చేస్తున్నారు ఏంటి? అక్కడ పిఠాపురంలో ఏం జరగబోతుంది? రిజల్ట్ ఓటు పర్సంటేజ్ శాతం ఓడటం ఖాయం అండి. మేమైతే ఒక యాంగిల్లో 60,000లో గెలుస్తాం, ఒక యాంగిల్లో 50 నుంచి 55,000 వస్తాం. లక్ష మెజారిటీ అన్నారు పవన్ కళ్యాణ్ గారికి.
నా భారీ మెజారిటీ వస్తుంది. నా మినిమం వర్కౌట్ అయితే దీని మీద నాకు కనపడేది ఉన్నది నిజాయితీగా చెప్పాలి. కాబట్టి టార్గెట్ మేము అలాగే అనుకున్నాం, ప్రజలు కూడా మరి అదే మూడ్ లో ఉంది, వచ్చేసిన దాటినే దాటొచ్చు, కానీ నేను మినిమం లో మినిమం నేను మీకు అసెప్ట్ చేసి చెప్తున్నా, భారీ మెజారిటీ అనేది రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది, అందులో తేడా లేదు. రైట్. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి మీ మీ అంచనా ఏంటి? ఒక సీనియర్ నాయకుడిగా ఓవరాల్గా క్యాన్వాసింగ్ జరిగినటువంటి విధానం చూశారు, ఓటింగ్ జరిగిన విధానం చూశారు, ఎప్పుడు లేని ఓటింగ్ తర్వాత కూడా ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఘటనలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో మీ అంచనా ఏంటి రిజల్ట్ ప్రకారం? రిజల్ట్ ప్రకారం ఏంటంటే పొత్తు అవ్వడం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పొత్తు అన్నది ఒక మౌత్ క్యాన్వాసింగ్ అంటే ప్రచారం వెళ్ళిపోయింది, ముగ్గురు బలీనమైన శక్తులు కలిశాయి. అంటే ఇప్పుడు ఒక రాక్షసుని చంపడానికి దేవతలు 10-12 మంది కలిసి చంపుతారు, ఇప్పుడు ఒక దుర్మార్గం. అటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పంపాలి అన్న ఒక ఆలోచనతో ఏదైతే ఓటు చేయకూడదన్న నినాదం, దీనికి మట్టికి పవన్ కళ్యాణ్ గారికే చెందింది ఆ బ్రాండ్, అది బాగా మెసేజ్ కింది వరకు వెళ్ళింది. దాని ఫలితమే ఇవాళ ఓటింగ్ పెర్సంటేజ్ కూడా పెరగడానికి కారణం ఆ యొక్క మెసేజే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెసేజ్ ఒకటి. రెండవది రాష్ట్ర రాజధాని పాత గాయాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం వచ్చినాయి ప్రజలందరికి కూడా, ఈ రాజధాని విషయంలో అవునండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలనండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అనండి, ఎక్కడ గ్రోత్ లేకుండా అప్పులు చేయడం అనండి, ఇవన్నీ కూడా సామాన్యుడు కూడా తెలియడం, వారి యొక్క బంధువులు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, బెంగళూరు, ఒరిస్సా, భువనేశ్వర్, ఎక్కడ ఎక్కడ, హైదరాబాద్, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి ఓటేస్తూ వెళ్తూ ఓటేసాం మీకు అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా వెళ్ళింది. ఇంక ఇది ఒక మార్పు, మామూలు మార్పు కాదు ఇది, అంటే ఒక పరిపాలన సరిగ్గా లేకపోతే ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఓటింగ్ సర్వే కూడా ఏ విధంగా వెళ్తుంది అన్నదానికి ఎలక్షన్ బాగా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తారు. సో మీ అంచనా ప్రకారం ఎంత రావచ్చు, ఎవరు అధికారంలోకి రావచ్చు? 100%-200% కూటమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమే, 100%. అందులో తేడా లేదు. మినిమం 130-126 సీట్లు బేస్ లేని, దానిపైన ఇంకా పెరిగితే ఎంత వస్తాయో చెప్పు. సో కొత్త ప్రభుత్వం ఏర్పడితే వర్మగారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మీరు చేసిన త్యాగాన్ని కూడా గుర్తించేటువంటి పరిస్థితి ఉంది, మీ నాయకత్వం కూడా మీకు అండగా నిలుస్తుందన్నారు, మీ రోల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రోల్ ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చెప్తా పని చేస్తాం, అందులో తేడా లేదు. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ కొనసాగుతుంది అయితే? నా వరకు నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా నా చరిత్రలో కానీ గ్రామాల్లో కానీ ఒక మాట ఇచ్చానంటే మాటకి తిరిగి నేను మాట్లాడేది ఉండదు, మాకు గౌరవం ఉందని చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న మాట ఇచ్చాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి నేను మాట ఇచ్చాను, ఆ మాటకి నిలబడి కట్టుబడి నిస్వార్థంగా కలిసితో పనిచేసింది మా టీడీపీ కేడర్ అంతా కూడా. టోటల్ టీడీపీ ఓట్ 100%-100% కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ చేశాం. అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కాంబినేషన్ పూర్తిగా బలపడినట్టుగా భావించవచ్చా మీ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా చూడొచ్చా? స్టార్టింగ్ లో కొద్దిగా కొన్ని గ్రామాల్లో కొంచెం జరుగుతాయి, కానీ మా నియోజకవర్గానికి వచ్చేసరికి 2009 నుంచి ఉన్న జనసేన టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు, అంతా కలిసి పనిచేస్తాం మేము, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా కలిసి పనిచేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.